నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వెంజమూరు మండలం నందికుంట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థి చిలకల కాజారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తొలుత ఇంటి వద్ద నుండి ఊరేగింపుగా రామాలయంలో పూజలు చేసుకుని వార్డు సభ్యులతో తన కుటుంబ సభ్యులతో భారీగా ర్యాలీతో నామినేషన్ కేంద్రాన్ని చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కాజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆశీస్సులతో తమ వార్డు సభ్యులతో ప్రజల సహకారంతో తన కుటుంబం ప్రోత్సాహంతో సర్పంచ్ అభ్యర్థి బరిలో నిలబడ్డారని ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే నందికుంట గ్రామానికి మొదటి పౌరుడిగా నిలబడి ఊరి సమస్యలు గ్రామాభివృద్ది కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త జయంత్ రెడ్డి, వార్డు మెంబర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చిలకల కాజారెడ్డి నెల్లూరు జిల్లా ఇంజూరు మండలం నందికుంట గ్రామ సభ్యుడిగా సర్పంచ్గా పోటీ చేశాను. గౌరీశ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆశీస్సులతో వైఎస్ఆర్సీపీ తరఫున మొట్టమొదటిగా నిలబడినాను. ఈ నందికుంట గ్రామంలో నీటి సమస్యలు, కరెంటు బిల్లులు, ఏమైనా సమస్యలు ఉన్నా వార్డు మెంబర్లు అందరూ సహకరించుకొని ప్రజలతో మమేకమై కలిసిపోతూ ఏ పనులున్నా బిల్లులున్నా ముందుకు నిలబడి కలిసిపోయి పనులు చేసి నిరూపిస్తుంది. ఈ సమస్యలు రాకుండా, తగ్గు తంటాలు లేకుండా, ఏమైనా లేకుండా అందరితో మమేకమై ఏదైనా పనులు సహకరించి పని చేసి చూపిస్తాను. మొట్టమొదటిసారిగా నిరూపిస్తాను. మాలయాత్రి నందికుంట గ్రామం కాజారెడ్డి.